గుంటూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డయేరియా బారిన పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డయేరియా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డయేరియా బారిన పడి మృతి చెందిన వ్యక్తులను సాధారణ మృతిగా చూపించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. తమ తప్పును కప్పిపుచ్చుకునే పనిలో అధికారులు నిమగ్నమవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా రాస్తున్నారు. నువ్వు హార్ట్ అటాక్ అయితే హార్ట్ అటాక్ రాయండి, వాడు వాంతి రోజులు అయితే ఆ విధంగా రాయాలి. కానీ వీళ్ళు ఏంటంటే ప్లానింగ్ ఏంటంటే ఈ సంఖ్య మండల సంఖ్య తగ్గించాలంటే ఎక్కడ తగ్గించాలి, పేపర్లు తగ్గించాలంటే దాని విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే సూపరింట్ గారు అదే విధంగా రాసి పంపిస్తుంది. అన్యాయం కదా, తప్పు కదా. హాస్పిటల్ సంబంధించి ఏదైనా వాంతి రోజులు అయితే వాళ్ళకి మందులు బయట రాస్తారు. అదికాక కొంతమందిని ఏం చేశారు, ప్రైవేట్ హాస్పిటల్కి పంపించారు. వాళ్ళు పంపించి మళ్ళీ ఎవరు అధికారులు పై నుంచి అక్కడ ఎందుకు పంపించామంటే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇద్దరు చనిపోయారు. ఈ విధంగా ఏంటంటే ఒక 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 పటిష్టమైన కార్యాచరణ అనేది ఇక్కడ కనబడలేదు. ఎవరి దారి వాళ్ళది, అధికారుల దారి అధికారులది, మంత్రుల దారి మంత్రులది, ఎవరి దారి వాళ్ళది. ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఈ కార్పొరేషన్ ముందుకెళ్తారు? ఇది జరగకముందు 15 రోజుల క్రితం నేనే డబ్బాలు నీళ్లు తీసుకొచ్చి నేను స్వయంగా చూపించా. మన మేడం గారు చెప్పి అధికారి చెప్పే అమ్మ టాస్క్ ఫోర్స్ లాగా ఒక 5 మందిని పెట్టండి, జనాన్ని పెట్టండి, పెడితే ఏదైనా అవసరం వాళ్ళు వెళ్తారని చెప్పేసి అంటే రకరకాలుగా నా ప్లాన్ ఐడియాలు ఇస్తున్నా. అయినా కూడా ఏంటంటే వాళ్ళు ఏదో ఇక మనం ఎందుకంటే ఇక్కడ పరిపాలిస్తుందంటే అధికారులు పరిపాలించడం లేదు. ఇక్కడ పరిపాలిస్తూ మొత్తం నాయకులు పని పాలిస్తారు. దానివల్ల ఈ గుంటూరు పరిస్థితి ఇలా ఉంది. ఒక పక్కేమో రిలయన్స్ వాళ్ళు పెట్టారు, ఇంకో పక్కేమో పైప్ లైన్ వాళ్ళు వాటర్ స్కీమ్ వాళ్ళు, ఇంకో పక్కేమో భూగర్భ డ్రైనేజీ. వీళ్ళ సమయం లేదు, ఎక్కడ పోతే అక్కడ తవ్వుతున్నారు. వాళ్ళు ఇష్టానురాజ్యంగా ఎవరు చెప్పే పరిస్థితి లేదు. అదేమంటే నాకు పవర్ హైదరాబాద్ ఉంది ఒకంటాడు, ఒకంటారు నా సీఎం పవర్ ఉందంటాడు. ఇదంతా ఏంటంటే ప్రజల గురించి కాను, ప్రజల ఆదాయం గురించి కాదు. వాళ్ళకి ఎంత సేపులు మా డబ్బు మా జేబులు నిండాయా లేదా, నాకు ఆదాయం వస్తుందా లేదా, అదే పరిస్థితి కాబట్టి ఉన్న వాస్తవాన్ని ప్రజలు ఈ విధంగా అయిపోతున్నారే, ఎక్కడి నుంచైనా ఆఫీసు తీసుకొద్దాం, ఒకచోట మీటింగ్ చేద్దాం, అసలు ఎందుకు దొరుకుతుంది, ఇలా ఏమవుతుంది, దీని పరిష్కారం ఏంటి అనేది ఎక్కడ లేదు. ఏదో వస్తున్నారు, నిన్న పైప్ లైన్ ఏమంటేనేమో వాళ్ళు అంటున్నారు. అంటే ఈ సమన్వయం ఎక్కడ కనపడలేదు నాకు. మొత్తం ఎవరికి వారు తీరే అన్నట్టు కనబడుతుంది. ఇప్పటికైనా సరే మీరు మంత్రులు కూర్చోండి, ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా అవుతుంది. ఇక్కడ వాడు సంఖ్య తగ్గించడానికి 12 మంది 13 మంది, ఇవాళ నా లెక్క ప్రకారం 40 మంది చనిపోయారు. ఈ మొత్తం వన్ బై వన్ మొత్తం పోతున్నారు. ఇక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ నీళ్లు తాగిన వాళ్ళు వేరే ఊళ్ళో చనిపోతుంది. ఈ విధంగా ఉంది. కానీ ఇప్పటికైనా మీరు సమీక్ష చేయండి, కూర్చోండి, ఈ ప్రాబ్లం ఎక్కడవుతుంది, ఏంటి, ఏం కావాలా, ఇన్ని 100 కోట్లు వెచ్చించారే, ఆ 100 కోట్లు ఏమైపోయినాయి, ఎక్కడ పోయినాయి, ఏం చేస్తారు. ఇప్పుడు ఒక పని చేయలేదే, ఇప్పటికే 6.5 సంవత్సరాలు అయిందే, ఒక్క ట్యాంకీ ఓపెన్ అవ్వలేదే, అసలు మీ మనసు ఎట్లా ఉంటుంది మీకు. మీరు చెప్పింది ఏమో పేదవాడు న్యాయం చేస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, ఏ మంచినీళ్ళు, పాత పైపు లేను, ఈ 4-20 కోట్లు కూడా ఎటుపోయినా తెలియదు. కానీ ఇదంతా ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పట్టించుకొని సమీక్ష చేసి కూర్చొని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. రకానికి సంబంధించినటువంటి డాక్టర్లు అనేక మంది ఇవాళ విశ్లేషణ చేస్తా ఉన్నారు. డయోరా వ్యాధి వస్తే చనిపోవటానికి అవకాశాలు లేవట. ఎందుకంటే ఒకప్పుడు వైద్యం డెవలప్మెంట్ కాకముందు అటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, కానీ ఈ రోజున వైద్యం విపరీతంగా డెవలప్ అయినటువంటి పరిస్థితుల్లో డయోరాతో చనిపోవటం అనేది దానికి సంబంధించి ఇవాళ ఈ ప్రభుత్వం నిమ్మకుండే వైఖరిని మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. ఈ అతిసారాన్ని నివారించడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ఈ రోజున చనిపోయినటువంటి బాధితుల సంఖ్య తగ్గించడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. గవర్నమెంట్ హాస్పిటల్లో 35 సంవత్సరాలు నిన్నటువంటి పల్లపు రత్తయ్య
వాంతులు విరోచనాలతో గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చారు వైద్యం చేయించుకుంటా ఉంటే ఈ రోజు ఉదయం చనిపోతే చనిపోయడానికి కారణం అట హార్ట్ అటాక్ తో చనిపోయాడట. అసలు ఎందుకు ఈ ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతా ఉందో? నిజంగా ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ సిగ్గుతో తలవంచుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళున్నాయి. నిజంగా నష్టం ఎక్కడైతే జరిగిందో, నిజంగా లోపం ఎక్కడైతే జరిగిందో, ఆ లోపాలని నష్టాలని భరాయించడానికి ప్రభుత్వాలు పనిచేయాలా? కానీ మనం పసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. సంఖ్యను తగ్గించడం ద్వారా ఏమో విధంగా అసలు ఇక్కడెక్కడా కూడా సమస్య లేదనే భావంతోనే ముందుకు సాగే ప్రయత్నం చేస్తా ఉంది. నిన్న పురపాలక శాఖ మంత్రి గారు వచ్చారు, నిన్న సాయంత్రం ఎందుకు సమీక్ష పెట్టలేదని అడుగుతా ఉన్నావు, కనీసం ఎందుకు అధికారంతో మాట్లాడదని అడుగుతా ఉన్నావు, ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నటువంటి తీరుని మీరు పరిశీలన చేయలేదని అడుగుతా ఉన్నావు, ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు మీరు పేదవాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పట్ల ఎందుకు శ్రద్ధ వహించట్లేదని అడుగుతా ఉన్నావు. వాళ్ళ ఈ ప్రభుత్వానికి పేదల పట్ల కానీ పేదల జీవితాల పట్ల కానీ ఏ విధమైనటువంటి వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడాలనే ఆలోచన కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. ఇవాళ కేవలం రాజకీయాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకే ఈ రోజున బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి పోరాటానికైనా కూడా బాధితులకి న్యాయం జరిగేంత వరకు కూడా వారి వెన్నంటే ఉంటామని, ప్రభుత్వాన్ని చేసిన తప్పులను సరిదిద్దుకోమని మరీ మరీ కోరుతా ఉన్నాం. లేకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేసే కార్యక్రమానికి కూడా తీసుకుంటాం.